ఏపీలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో బీజేపీ వామపక్ష నేతలు నిరసనకు దిగారు. మద్దిలపాలెం బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేసి ప్రజలపై భారాన్ని మోపే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వామపక్ష నగర నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలపై భారాన్ని మోపొద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఆర్టీసీ బస్ ఛార్జీల భారాన్ని వెయ్యవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొన్ని వర్గాలకి ఎవరైతే నెసెసిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రోజుకో పథకము అమలు చేస్తున్నారు. అట్లాగే ప్రజలకి నొప్పి తెలియకుండా ఆర్టీసీ రేట్లు పెంచి దాని ద్వారా పెద్ద ఎత్తున అంటే సుమారు 700 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారు. ఏదైతే ఆర్టీసీ బస్సు మీద ప్రయాణం చేశారో వారందరూ కూడా మెజారిటీ పీపుల్, మధ్యతరగతి వారు, బిలో మధ్యతరగతికి సంబంధించిన వారే ఉంటారు. వాళ్ళకి ఇంత రేట్లు పెంచడం అనేది చాలా దారుణాతి దారుణం. దీన్ని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని. ఏదైతే రేట్లు పెంచుదామని అనుకుంటున్నారో ఆ రేటుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, యథాస్థితిని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఓకే సార్.